ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అతిషా బ్యూటీ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నా ఈ వీడియో అనేది ఇవాళ చిన్న రెసిపీతో స్టార్ట్ చేశాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. మన కర్రీకి సరిపడ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి కొంచెం ఇలా కలిపేసి కొంచెం వేగిన తర్వాత అందులో కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడానికి ఇష్టపడరండి, సో అలాంటి వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. బట్ నేను ఏంటంటే కంపల్సరీగా అన్ని కర్రీస్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తాను. కొన్నిట్లో మాత్రం ఓన్లీ వెల్లుల్లి మాత్రమే యాడ్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ దాని ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, సో మాకు ఎందుకు అది కంపల్సరీ వేసుకోవడం అయితే అలవాటు. అలా వేసిన తర్వాత కాసేపటికి మనం టమాటోస్ వేసుకోవాలి. అది కొంచెం బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత టమాటోస్ వేసుకొని అందులో పసుపు వేసుకొని కొంచెం ఇలా కలిపేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా మొత్తం కలిపేయాలి. టమాటాలు మొత్తం కూడా బాగా ఉడికిపోవాలి. మధ్యలో ఒకసారి మూత పెట్టేసి ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు టమాటోస్ మొత్తం ఉడికిపోయాయి కదా, అప్పుడు మనం అందులో క్యారెట్స్ అలాగే ఆలు కూడా వేసుకుంటున్నాను. టమాటోస్ ముందుగా ఉడికిన తర్వాత మనం ఇది వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, మనకి గ్రేవీ లాగా కూడా వస్తుంది కర్రీ అనేది. అప్పుడు మనం ఏంటంటే చపాతీలో ఈజీగా తినడానికి బాగుంటుంది, అలాగే రైస్లో కూడా బాగానే ఉంటుంది. సో ఇది క్యారెట్ ఆలు వేసుకొని కొంచెం ఇలా బాగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇందులో సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం ఇలా ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసి ఆ తర్వాత మూత పెట్టేయండి. ఇలా మొత్తం బాగా కలుపుకోవడం వల్ల ఏంటంటే కర్రీ కూడా కింద అడుగంటకుండా ఉంటుంది, మరి అంతా కూడా కర్రీ ఒకేలాగా బాగా ఉడికిపోతుందండి. సో ఇలా మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అలాగే ఉంచేయండి. కర్రీ ఉడికేంతలోపు నేను ఇక్కడ ఏంటంటే మొత్తం టేబుల్ పైన నిన్న నేను ఈవినింగ్ కొంచెం కిచెన్లోకి సంబంధించి కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను, అవన్నీ అక్కడే పెట్టేశాను అన్నమాట. అవన్నీ సదరేద్దామని చెప్పి సదరేస్తున్నాను. అలాగే పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఎప్పుడూ ఏదో ఒకటి చెత్త చెత్త చేసి పెడుతున్నారు. టేబుల్ అయితే ఎప్పటికప్పుడు సదిరి పెట్టినా మళ్ళీ దాని మీద ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతారు. ఎన్నిసార్లు సదిరినా మళ్ళీ దాని మీద ఏవో బాక్సులు అని ప్లేట్స్ అని అన్నీ అక్కడే పెట్టేస్తుంటారు. సో ఇవన్నీ సదురుకుంటూ మధ్య మధ్యలో కర్రీ అనేది కలుపుకుంటూ ఉంటాను. సో ఇలా వంట చేసుకుంటూ ఇలాంటి చిన్న చిన్న పనులు మధ్యలో చేసుకున్నామంటే మనకి పనితో పాటు టైం కూడా సేవ్ అయిపోతుంది, పని కూడా చేసినట్టుగా అనిపించదు. ఇంకా ఇలా చేసేసుకుంటూ ఉంటానన్నమాట నేను ఎక్కువ శాతం క్లీనింగ్ అనేది వంట చేసే టైంలో. అలాగే ఒక్కోసారి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాయి అటు వంట చేసుకుంటూ ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేట్స్ అలాంటివన్నీ క్లీన్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, ఒకసారి మనం మూత తీసి చూసిన తర్వాత కర్రీ చూసారా ఇలా కొంచెం బాగా ఉడికిపోయింది. ఇంకొక 5 మినిట్స్ వరకు ఉడకాలండి. ఇలా మొత్తం ఒకసారి మంచిగా కలిపేసి ఇందులో కొంచెం నేను వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇలా మొత్తం మిక్స్ చేసేయండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఉడకడానికి ఈజీగా ఉంటుంది. మనం ఫస్ట్ వాటర్ యాడ్ చేసామంటే ఏమవుతుందంటే కర్రీ టేస్ట్ అనేది అంత ఉండదు. ఇప్పుడు సాల్ట్ అవన్నీ కూడా మంచిగా ముక్కలకు పట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని అందులోకి సరిపడా కొంచెం కారం కూడా వేసేసుకుంటాను.
ఇదేంటంటే రైస్లో మనకు కలుపుకోవడానికి కొంచెం బాగుంటుంది. ఓన్లీ ఫ్రై లాగా చేసుకుంటే ఇందులో వాటర్ యాడ్ చేయకుండా చేసుకుంటే ఏంటంటే మనం చపాతీలోకి తినవచ్చు. ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకు చపాతీలోకి ఈజీగా తినవచ్చు. ఎందుకంటే ఆలు క్యారెట్ అనేది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది, కాబట్టి మనం ఖచ్చితంగా అందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. లేదంటే కర్రీ అంత మాడిపోయినట్టుగా వస్తుంది. మనం ఎంత కలిపినా కూడా ముక్కలు అనేవి ఉడకవు, అలాగే గిన్నెకు మాత్రం అవన్నీ అతుక్కుపోతుంటాయి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట కంపల్సరీగా. చూడండి, ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. ఇలా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా ఈ క్యారెట్ అనేది ఇష్టంగా తింటారు, ఆలు కూడా ఇష్టం, అలాగే బెండకాయ ఫ్రై ఇలాంటి కర్రీస్ మాత్రమే ఇష్టంగా తింటారు. మిగతా ఏ చేసినా ఆ రోజు మాత్రం వాళ్ళు ఫుడ్ తినాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇంకా ఈ హాలిడేస్లో అయితే ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది పిల్లలతో. స్కూల్ డేస్లో అయితే మనం మార్నింగ్ ఏ కర్రీ చేసినా కూడా ఇష్టం లేకపోయినా కానీ బాక్స్లో పెడతాం కాబట్టి ఇంకా తినక తప్పదని తినేస్తూ ఉంటారు. ఇంక ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా వండి పెట్టాల్సి వస్తుంది కాబట్టి. సో ఇంకేం చేస్తాం, వాళ్ళ కోసం మనం కంపల్సరీ చేయాల్సిందే, లేదంటే ఇంకా ఆ రోజు తినకుండా ఉండిపోతారు. సో అందుకని ఇలాంటి డిఫరెంట్గా చేసామంటే వాళ్ళకు కూడా టేస్ట్ వేరేగా అనిపిస్తుంది, అలాగే మనకు కూడా రొటీన్ ఇదే కర్రీ, ఇలాగే ఆలు కర్రీ, ఇదే బెండకాయ ఫ్రై ఇలా కాకుండా మిక్స్డ్ వెజిటేబుల్ లాగా ఇలాంటి అప్పుడప్పుడు చిన్న చిన్నగా కొంచెం వేరే మార్చి చేసామంటే అది కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది టేస్ట్ చేయడానికి కూడా. సో ఇలా ట్రై చేయండి. ఇంతే అండి వాళ్ళ రెసిపీ అయితే.